హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మన వీడియోలో జొన్నలతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు జొన్నల్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. అండ్ మీరు ఏ జొన్నలైనా తీసుకోవచ్చు, పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు, తెల్ల జొన్నలైనా తీసేసుకోవచ్చు అండి. సో ఒక కప్పు జొన్నలకి ఒక కప్పు బియ్యంని యాడ్ చేస్తున్నానండి. ఏదైనా రేషన్ బియ్యం కానీ తినే బియ్యం కానీ మీరు ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ అలానే దాంతోపాటు ఒక హాఫ్ కప్పు మినపగుండ్లను తీసుకుంటున్నాయండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 3-4 times బాగా మట్టి అంతా పోయే వరకు కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి. అండ్ ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకొని ఓవర్ నైట్ కానీ సోక్ చేసేసుకోవాలి, లేదంటే ఒక 5-6 hours పాటు సోక్ చేసుకోవాలండి. ఎందుకంటే జొన్నలకి మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుందండి నానడానికి. సో నాకైతే ఇక్కడ నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవడానికి. సో ఇలాగా చక్కగా నానిపోయిన తర్వాత వీటిని జార్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. సో ఇలాగా జార్లోకి సగం పప్పుని యాడ్ చేసేసిన తర్వాత పప్పు ఎంతవరకు అయితే వచ్చాయో అంతవరకు మునిగే వరకు మనం వాటర్ని యాడ్ చేయాలండి. సో ఇలాగా వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత మనం ఈ పప్పుని స్మూత్ బ్యాటర్, మనం దోశ బ్యాటర్ని ఎలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటామో సో అలానే స్మూత్ బ్యాటర్ లాగా ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలండి, ఇక్కడ చూపించిన విధంగా. అండ్ ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందామండి. అండ్ ఈ జొన్నలతో రెసిపీ వచ్చేసరికి మనం డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ అయినా, హార్ట్ పేషెంట్స్కైనా కూడా, గ్యాస్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళకైనా కూడా ఈ జొన్నలు మంచి హెల్దీ అండి. అండ్ మీరు ఏదో ఒక విధంగా అట్లీస్ట్ వారానికి ఒక 2-3 సార్లు తీసుకున్నా కూడా చాలా మంచిదండి. సో ఇలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా కంబైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ని ఇలా హీట్ చేసేసుకొని చక్కగా బ్యాటర్ని మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చక్కగా దీన్ని మీరు మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేసేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత చక్కగా దోశని తిప్పివేయకుండా జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి దీన్ని కనుక రెడ్ చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఆహా, ఇంకా అస్సలు ఎన్ని తిన్నా కూడా వెళ్ళిపోతూనే ఉంటాయండి. ఎందుకంటే తినే కొద్దీ తినాలనిపిస్తాయి కాబట్టి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అనే డ్రెస్ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మీ భారతి.